నెల్లూరు జిల్లాలో మూలాపేటనందు అనిల్ కుమార్ యాదవ్ నూతన పార్క్ ప్రారంభించారు. 88 లక్షలతో నిర్మించిన ఈ పార్క్ ఎంతో సుందరంగా ఉందని చెప్పారు. అలాగే 15 కోట్ల రూపాయలతో మరికొన్ని పార్కులు నెల్లూరు నగరంలో నిర్మిస్తామని, వాటిలో భాగంగా మరికొన్ని అభివృద్ది కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముప్పై తొమ్మిదవ డివిజన్ మూలాపేటకి సంబంధించి ఏదైతే నెల్లూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని దాదాపు 1-2 పార్కులు ముందు చేసాం. ఇప్పుడు 19 పార్కులు అంటే మొత్తం 22 పార్కులు నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని రూపురేఖలు మారుస్తే, మూలాపేటకు సంబంధించి 88 లక్షల రూపాయలతో పార్కుతో పాటు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ యువత అంతా కూడా ఇక్కడ వాలీబాల్ ఆడటం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఒక మంచి వాలీబాల్ ప్రాంగణం మొదటి నుంచి ఒక క్రీడా స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహిస్తూ, ఇది క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఈ ప్రాంతంలో పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్ వైపు తిప్పుతూ అందరినీ కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఇక్కడ క్రీడలు చేసిన కీర్తి చేసిన సోదరుడు సునీల్, ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్క్కి సంబంధించి సునీల్ పేరు పెడితే బాగుంటుందని వాళ్ళందరూ కూడా వార్తం జరిగింది. క్రీడాకారులు కావచ్చు, ఇక్కడున్న పేరు మీద ఈ పార్క్ను ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 88 లక్షలతో ఈ పార్క్ని ఇది చేయడం జరిగింది. ఇదే విధంగా అన్ని డివిజన్స్లో ప్రతిరోజు ఒక పార్క్ని ఏదైతే మేము 19 పార్కులు పూర్తి చేసామో ఆ 19 పార్కులను కూడా దాదాపు 15 కోట్ల రూపాయలతో కేవలం పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఆ పార్కుల అభివృద్ధి కార్యక్రమం రోజు కూడా ఒక్కొక్క పార్క్ ఓపెన్ చేసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఏ ప్రాంతంలో సంబంధించి అక్కడున్న రోజు మూలాపేట చేశాం, మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఇంకో రోజు పార్క్ స్టార్ట్ చేసుకుంటే ఆ 19 పార్క్స్ని కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమం చేయబోతున్నాం అని తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.